system. Hello friends, this is Prabhakar, instructor in electrician Gautam Buddha private ITI Ellandu Bhadradri Kottakurti district. Friends, previous class we have discussed with various parts of a generator, working principle of a generator. What is a generator actually? We already discussed. Electrical generator is a machine which converts mechanical energy into electrical energy. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి ఒక అది పరికరం అయింది, ఒక యంత్రం అయింది. అయితే ఈ పని చేయడానికి ఫెసిలిటేట్ దిస్ కన్వర్షన్ జనరేటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఈ కన్వర్షన్ చేయడం కోసం ఈ జనరేటరు ఏ ప్రిన్సిపల్ పనిచేస్తుంది అంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకుని పనిచేస్తుంది. ఇందుకు ఏంటి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్? ఫారడే రెండు లాస్ చెప్పాడు. ఫస్ట్ ఏంటంటే వెనెవర్ ఫ్లక్స్ లింకేజ్ విత్ ఏ స్టేషనరీ కండక్టర్ ఆర్ ఏ సర్క్యూట్స్ బీ స్టేషనరీ ఆర్ మూవింగ్, ఫ్లక్స్ లింకేజ్ విత్ ఏ కండక్టర్ ఆన్ ఏ సర్క్యూట్ చేంజెస్ ఈఎంఎఫ్ ఇస్ బీయింగ్ ఇండ్యూస్డ్. ఒక కండక్టర్కు లింక్ అయిన ఫ్లక్స్లో చేంజ్ వచ్చినప్పుడు అయస్కాంత బలరేఖలు దాని చుట్టూ ఉన్నప్పుడు వాటిలో ఆ లింకేజ్లో తేడా వచ్చినప్పుడు మనకు విద్యుత్ చాలక బలం ఈఎంఎఫ్ ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్ ఇస్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. ఈఎంఎఫ్ అంటే విద్యుత్ చాలక బలం ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్. రెండో లా ఏం చెప్తుందంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డిపెండ్స్ ఆన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్. రెండో ఏం చెప్తుందంటే తయారైన ఈఎంఎఫ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ దాని పరిమాణం ఎలా ఉంటుందంటే అది దేని మీద డిపెండ్ అవుతుందంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ మనకు రెండు రకాలుగా ఉన్నాయి, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. డైనమికల్లీ అంటే మూవ్ అవుతున్నప్పుడు గతిజ స్థితి, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే గతిజ స్థితి గతి శక్తి విద్యుత్ చాలక బలం. స్టాటికల్ అన్న కదలకుండా ఉన్నప్పుడు తయారైన విద్యుత్ చాలక బలం. ఈ రెండు మనం పరిశీలించుకుంటున్నాం. ఫస్ట్ మనం డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పరిశీలిస్తే డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటంటే ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద మూమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ ఆన్ ఏ స్టేషనరీ కండక్టర్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ కండక్టర్ ఇన్ ఏ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లక్స్ లైన్స్ ఇవి స్థిరంగా ఉన్న ఫ్లక్స్ లైన్స్ మధ్యలో ఒక కండక్టర్ తిరిగినా లేదంటే కదలకుండా కండక్టర్ చుట్టూ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ తిరిగినా ఈ రెండు కేసెస్లో కూడా మనకు కండక్టరు ఫ్లక్స్ లైన్స్ని కట్ చేస్తుంది, ఫ్లక్స్ లైన్స్ని కట్ చేస్తుంది. అలా ఫ్లక్స్ లైన్స్ని కట్ చేసినప్పుడు మనకు ఈ కండక్టర్ లోపల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ ఇండ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఫ్లక్స్ లైన్స్ మూవ్ అవుతూ కండక్టర్ స్టేషనరీ ఉన్న కండక్టర్ మూవ్ అవుతూ ఫ్లక్స్ లైన్స్ స్టేషనరీ ఉన్న రెండు పరిస్థితుల్లో కూడా మనకు ఈఎంఎఫ్ అనేది ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇది దీన్ని డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని చెప్తున్నాను. మరి స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా అవుతుంది, ఏమవుతుంది? ఇన్ కేస్
The induced EMF is produced by change of flux linkage on a stationary conductor. So, stationary conductor with a flux linkage change in molecules statically induced EMF and mount is చిన్న డయాగ్రామ్ ద్వారా మనం దాన్ని పరిశీలించవచ్చు. కనెక్టర్ డౌన్వర్డ్ పోయినప్పుడు అప్వర్డ్ పోయినప్పుడు ఇక్కడ కనెక్టర్ అప్వర్డ్ పోయింది, ఇక్కడ డౌన్వర్డ్ పోయింది. బట్ ఇక్కడ మ్యాగ్నెట్ మాత్రం స్టేషనరీగా ఉంది. ఈ రెండు కేసులు కూడా మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. Point 2 point 1 ఉంది.
కాయిల్ ఉంది, ఇక్కడ మనము గాల్వనోమీటర్ కనెక్ట్ చేసాము. ఈ రెండు కాయిల్స్ ఏమాత్రం ఒకదానికోటి కనెక్ట్ చేయబడలేదు, ఎలక్ట్రికల్ ఏమాత్రం ఇంటిలో కనెక్షన్ లేదు. అయితే ఇక్కడ ఈ స్విచ్ మనం ఆన్ చేసినా ఆఫ్ చేసినా కంటిన్యూస్గా ఆన్ చేసి పెడితే మనకు ఈ గాల్వనోమీటర్ మనకు కరెంటు రీడింగ్ రిఫ్లెక్షన్ కనబడదు, ఆఫ్ చేసి పెట్టినా కనబడదు. ఎప్పుడైతే మనము ఈ స్విచ్ని జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తున్నప్పుడు అండ్ జస్ట్ ఆన్ చేసిన ఆన్ చేసి పెట్టి కంటిన్యూస్ ఆన్ చేసి పెట్టినా మనకు ఇదేమీ దీంట్లో రిఫ్లెక్షన్ కాదు. జస్ట్ మనం ఆన్ చేసినప్పుడు మాత్రమే ఆ సెకండ్లో మాత్రం మనకు ఇక్కడ కరెంట్ ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఆఫ్ చేసినప్పుడు మాత్రం అంటే ఈ ఇక్కడ ఈ ఫ్లక్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మనకు ఇంకా సోర్స్ కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ డిస్కస్ విద్దాం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఈ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ మనం ఐడెంటిఫై చేయడం కోసం ఇప్పుడు మనం బోత్ థింగ్స్ లో మనం ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిన దాన్ని మనం చూసాము. విద్యుత్ చాలక బలము అక్కడ ప్రొడ్యూస్ అయింది. అయితే దీని డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం కోసం ఫ్లెమింగ్ ఒక రూల్ని ప్రపోజ్ అతను ప్రవేశపెట్టాడు. ఆ రూల్ ఏం చెప్తుందంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ ఫేమస్ రూల్, ఫ్లెమింగ్ జనరేటర్ వర్క్ సందర్భంలో ఇక్కడ ఈ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్తోనే మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని అది కరెంట్ డైరెక్షన్ మనం చెప్పగలుగుతాం. మన రైట్ హ్యాండ్ని కోడ్ యొక్క థంబ్ థంబ్ ఇలా వచ్చి మనం ఈ ఫోర్ ఫింగర్ని మిడిల్ ఫింగర్ని మూడు కూడా రైట్ హ్యాండ్స్లో మనం ఉంచినట్టయితే మూడు మూడు ఒకదానికి ఒకటి లంబంగా రైట్ హ్యాండ్స్లో మనం ఉంచినప్పుడు ఈ చేతిని మనం థంబ్ పైకి ఇట్లా ఫోర్ ఫింగర్ ఇలా మిడిల్ ఫింగర్ మూడు కూడా మనకు ఒకదానికి ఒకటి రైట్ హ్యాండ్ ఇస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనకు ఈ థంబ్ మూమెంట్ ఆఫ్ ది కండక్టర్ మూమెంట్ని మనం చెప్తుంది, కండక్టర్ మూమెంట్ని. ఈ ఫోర్ ఫింగర్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చూపిస్తుంది, ఇదేమో డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఈ ఇతను ఈ ఫ్లెమింగ్ అనే వ్యక్తి ఇలా ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ద్వారా మనకు ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మనకు చెప్పాడు. దీంట్లో మనం ఒకసారి డయాగ్రమేటిక్గా చూద్దాం. ఒకసారి ఈ కండక్టర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, అంటే అపర్ సర్ఫేస్లో ఈ కండక్టర్ తిరుగుతున్నప్పుడు ఇక్కడ మనకు ఈ కండక్టర్ అప్పర్ డైరెక్షన్లో మనకు
upward direction lo conductor movement upward direction undi
ఇది ఇది ఎక్కడ పాజిటివ్ అవుతుంటే దాంట్లో ఉన్న పోల్స్ దగ్గర ఉన్న రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం వల్ల రిటైన్ బై ది పోల్స్ పోల్స్లో రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం వల్ల తీసుకోవడం వల్ల మనం ఇక్కడ ఈ సెల్ఫ్ ఎగ్జిటేషన్స్లో ఎగ్జిటేషన్ ఫీల్డ్ ఎగ్జిటేషన్ కోసం ఆర్ నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఈ సెల్ఫ్ ఎగ్జిటేట్ని మళ్ళీ మనం సిరీస్ ఫ్రెండ్స్ కాంపౌండ్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ జెనెటిక్స్ లాగా మనం దీన్ని క్లాసిఫై చేస్తున్నాం. నెక్స్ట్ వి డిస్కస్ ఇన్ డీటెయిల్ విత్ సిరీస్ షంట్ కాంపౌండ్ జనరేటర్స్ ఇన్ కమింగ్ క్లాస్.